నాడు ఫ్యాక్టరీలు వంద రోజుల్లో తెరుస్తా అని కల్వకుంట్ల కవిత మాటిచ్చి వెయ్యి రోజులైనా తెరవకపోతే ఈ ప్రాంత రైతులు పౌరుషం ప్రదర్శించి వంద మీటర్ల గోతి తీసి పార్లమెంట్ ఎన్నికల్లో కవితను పాతి పెట్టారు అది బాగానే ఉంది కానీ మీరు ఎవరిని గెలిపించిండ్రా గుండు కరెక్ట్ చెప్ప నాకున్నది గుండు నేను రాసింది బాండు అంటాడు ఆయన పసుపు బోర్డు తెస్తా అని బాండు రాసిచ్చిండు ఐదు రోజుల్లో అన్నాడు ఐదేళ్ళు అయిపోతుంది మరి బోర్డు వచ్చిందా మరి ఈసారి ఏం చేస్తారు కవితకు పట్టిన గతే ధర్మపురి అరవిందుకు పట్టించాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఆలోచన చేయండి అందుకే ఎన్నికల్లో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను మోసం చేసినాడు దళితులకు మూడు ఎకరాలు ఇస్తాను మోసం చేసినాడు ఇంటికో ఉద్యోగం ఇస్తాను మోసం చేసినాడు లక్ష రూపాయల రైతు రుణమాఫీ ఇస్తాను మోసం చేసినోడు కేజీ టు పీచీ ఉచిత నిర్బంధ విద్య అని మోసం చేసినోడు పన్నెండు శాతం మైనార్టీలకు రిజర్వేషన్ ఇస్తా అని మోసం చేసినోడు గిరిజనులకు పన్నెండు శాతం ఇస్తా అని మోసం చేసిన రావును చీల్చి చింత కట్టాల్సిన రోజులు వచ్చినాయి మనమందరం కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలి మీరు అనుకోవచ్చు ఇందిరమ్మ రాజ్యం తెచ్చినా మాకేం వస్తారని అందుకే ఆ విషయాలు చెప్పదలుచుకున్నా కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో అందుకే మిత్రులారా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి ఆయల్లా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం ఇళ్ళు కట్టుకొని ఆత్మగౌరవంగా బతకండానికి ఇవాళ ఎవ్వరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదు కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి పేదలందరికీ ఇండ్లు కట్టుకునే అవకాశం కల్పించి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఆ ఎలా పేదోడు సర్కారు దవాఖానకు నడుచుకుంటూ పోతే సత్యశవమై ఇంటికి వచ్చేటోడు పేదల చావులు చూడలేక పేదల దుఃఖాన్ని దృష్టిలో పెట్టుకుని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేదలను ఆదుకోవడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చి రెండు లక్షల రూపాయల వరకు అపోలో అయినా యశోదైనా కామినేనైనా ఏ ఆసుపత్రికి పోయినా మీ బిల్లులు ప్రభుత్వం కట్టించి మీకు వైద్యం చేపించింది చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీని మొత్తం దివాలా తీపించను అందుకే మిత్రులారా రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి పేదల ఆరోగ్యాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఐదు లక్షల రూపాయలు ఉచితంగా మీ వైద్యానికి అందించి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది చంద్రశేఖరరావు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాడన్నందుకు రైతులు బ్యాంకులకు రుణాలు చెల్లించలేదు ఇలా తడిసి మోపెడైనాయి నెత్తి మీద అప్పైంది చేతిలో చిప్పైంది అందుకే రైతులను ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేసి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే కాకుండా మా నిరుద్యోగ యువమిత్రులకు రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ళు నోటిఫికేషన్లు ఇవ్వలే ఈ మధ్యకాలంలో ఎనభై వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తా అంటే నిన్న మొన్న నాలుగైదు రోజుల నుంచి చూస్తున్నాం ఏఈ పేపర్లు లీకు టౌన్ ప్లానింగ్ పేపర్లు లీకు ఇవాళ గ్రూప్ వన్ పేపర్లు కూడా లీక్ అయినాయని పరీక్షలు రద్దు అయినాయి ఇవాళ నేను ఈ చంద్రశేఖరరావు సన్నాసిని అడుగుతున్నా ఇవాళ నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలకాట మారుతున్నావు నీ పేపర్ల లీక్ వల్ల దాదాపుగా ముప్పై లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకులు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు తొమ్మిదేళ్ల రెండు వేల మంది యువకులు ఉద్యోగాలు రాక ఉపాధి దొరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అందుకే రాష్ట్ర ప్రభుత్వంలో బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పూర్తయ్యే లోపల రెండు లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా మా ఆడబిడ్డలు మా అక్కలు ఇక్కడ ఈ పక్కన అక్కడ మా బోనకుండలతో వచ్చిన మా అక్కలందరూ కూడా నేను చెప్పదలుచుకున్నా ఆ ఎల్లల కట్టెల పొయ్యి మీద ఊది ఊది ఆ పొగ మీ కళ్ళలకు పోయి మీ ఊపిరితిత్తులకి పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే శ్రీమతి సోనియా గాంధీ గారు ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి దీపం పథకం ద్వారా మీకు గ్యాసు సిలిండర్ ఇచ్చి నాలుగు వందల రూపాయలకి ఆ ఇళ్ళ సిలిండర్ ఇచ్చింది ఇవాళ తాసీలోడు నరేంద్ర మోడీ ప్రధానయి కేసీఆర్ ముఖ్యమంత్రి అయి పన్నెండు వందల యాభై రూపాయలు చేసాడు పేదోడు ఎట్లా బతకాలి మీరు ఆలోచన చేయండి అందుకే మా అక్కలకు సోనియా గాంధీ గారు చెప్పమన్నారు మిమ్మల్ని ఆదుకోమని మాకు ఆదేశాలు ఇచ్చింది అందుకే అక్కలారా చెల్లెళ్ళారా మా పెద్దమ్మలారా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఐదు వందల రూపాయలకే మీ ఇంటికి సిలిండర్ తెచ్చిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీ ఇంట్లో మీ పొయ్యి ఇంట్లో ఐదు వందల రూపాయలకే మీకు సిలిండర్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న చెరుకు రైతులు చెరుకు పరిశ్రమలు తెరవాలని ఏండ్ల కొద్ది కొట్లాడుతుండ్రు ఈ ప్రభుత్వం తెరవను ఇది ముగిసిపోయిన అధ్యాయం అని చంద్రశేఖరరావు అన్నాడు చంద్రశేఖరరావు ఒకవేళ చెరుకు పరిశ్రమలు ముగిసిపోయిన అధ్యాయం అయితే చంద్రశేఖరరావు నీ చరిత్ర కూడా తెలంగాణలో ముగిసిపోయిన అధ్యాయమే మళ్ళీ నీకు ఈ తెలంగాణలో నూకలు ఉండవు నీకు నూకలు జల్లినై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలల మీ చెరుకు పరిశ్రమలు తెరిచే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా గల్ఫ్ కార్మికులు నేను ఇలా కలిసిన అదేవిధంగా సజ్జును కూడా ఎంబడే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వందల ఇరవై పరిశ్రమలను తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించి ఈ ప్రాంత రైతుల్ని ఆదుకొని ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది ఇదే కాకుండా గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక నిధిని పెట్టి ఇక్కడ ఏజెంట్లందరినీ కూడా ఒక లైన్లోకి పట్టుకొచ్చి వాళ్ళందరి వివరాలు సేకరించి ఎవడైనా గల్ఫ్ బాధితులను మోసం చేస్తే బాధితులు అక్కడి దేశాల్లో జైల్లో కాదు ఏజెంట్లను ఇక్కడ జైల్లో పెట్టి బొక్కలో దోసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది గల్ఫ్ బాధితులను ఆదుకోవడానికి వాళ్లకు రైతు బంధు ఎట్లయితే రైతు బీమా పేరు మీద రైతు చచ్చిపోతే ఎట్లయితే ఐదు లక్షల రూపాయలు వస్తున్నాయో ఇతర గల్ఫ్ దేశాలకు పోయి ఏదైనా ప్రమాదం వశాత్తు గల్ఫ్ బాధితుడు అక్కడ చచ్చిపోతే వాళ్ళకు కూడా గల్ఫ్ బాధితుడికి గల్ఫ్ బీమా పథకాన్ని పెట్టి ఐదు లక్షల రూపాయలు మీకు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి గల్ఫ్ బాధితులకు నేను చెప్పదలుచుకున్నా మరి మిత్రులారా ఇన్ని మంచి పనులు చేయాలంటే మీరు ఒక్క పని అయినా చేయాలి కదా ఏందా ఒక్క పని ఏందా ఒక్క పని ఏందా ఒక్క పని ఇందిరమ్మ రాజ్యం దేవాలి ఇందిరమ్మ రాజ్యం వస్తే సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అందుకు మీరు సిద్ధమేనా సిద్ధమేనా సిద్ధం అన్న వాళ్ళందరు చేతి పిడికిలు బిగించండి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ గుర్తుకే గుర్తుకే ఇప్పుడున్నది అసలు కథ సిద్ధమేనా నేనేమనాలి నేను బాయ్ బాయ్ అంటే మీరు కేసీఆర్ అనాలి నేను కేసీఆర్ అంటే మీరు బాయ్ బాయ్ అనాలి సిద్ధమే కదా బాయ్ 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 కేసీఆర్ కేసీఆర్ వెనకాల ఏమంటలేరా బెల్లం గుట్టి రాల ఉన్నారు నాకు గొంతు అవుతుంది మీరు కూడా మాతో పాటు అనాల్సిందే కేసీఆర్ కేసీఆర్ ¡Bye, bye! ¡Bye, bye! ¡Bye, bye! ¡Bye, bye! ¿Qué es Dios? ¿Qué es Dios? Daniel va a dar la rata.